హాయ్ ఫ్రెండ్స్, మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. జనవరి 1st లాగా మేము ఆ రోజు మా ఆడపడుచు దేవి వాళ్ళ ఇంటికి వచ్చాము. చూడండి, దేవి చెట్లను ఎంత బాగా పెంచింది. చూసారా, దేవి తన ఇంటి ముందర మంచి రంగోలీ ముగ్గు కూడా వేసుకుంది. ఇలా లోపలికి వచ్చామంటే దేవి దేవుని పూజ చేసింది, అలాగే టెంకాయ కూడా కొట్టుకున్నాము, నైవేద్యంగా బెల్లపన్నం కూడా చేసింది. మేము ఏకాదశి రోజున తిరుపతికి వెళ్ళాము కదా, ఆ తిరుపతి లడ్డు కూడా దేవునికి నైవేద్యంగా పెట్టింది. ఇక్కడ చూసారా, ఇక దేవుని కోసం చేసిన బెల్లపన్నం. ఇక దేవి స్టైల్లో పాలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కదండి. కందిపప్పు, ఆనియన్, పాలకూర, పచ్చిమిర్చి, టమాటో, కొంచెం చింతపండు. ఇక్కడ మేము గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. మేము స్పైసీగా తింటాం కాబట్టి మేము కొన్ని ఎక్కువగానే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాము. మూడు టమాటాలు కట్ చేసి కూడా ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత బాగా కడిగి చిన్నగా తరిగిన పాలకూర కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత తగినన్ని వాటర్ తీసుకుని కుక్కర్ అలా పెట్టేసాను. ఇక గ్యాస్ మీద నేను అలా పెట్టేసుకున్నాను. తర్వాత 3 మినిట్స్ వచ్చేదాకా కుక్ చేసుకున్నాను. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, చెనగపప్పు, చిన్నమిర్చి, తెల్లపాయ. Thank you.
ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత పప్పులోకి యాడ్ చేసుకోవాలి. చూసారా, చాలా టేస్టీగా పప్పు చాలా కలర్ఫుల్గా రెడీ అయింది. దెన్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.